తాజా అంశం చూస్తున్నాం. లంచం తీసుకుంటూ పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ ఈ జగజ్యోతికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు ఆమెను చెంచలగూడ జైలుకు తరలించారు. జగజ్యోతి కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునుడికి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, జగజ్యోతికి కోర్టు ఎన్ని రోజులు డిమాండ్ విధించింది? ఆమెను ఇంకా విచారించే అవకాశం ఏమైనా ఉందా? దీనిపై అంటే లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి అనీసకు 2 రోజుల క్రితం అనీసకు పట్టబడ్డారు. 84,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆమె పట్టబడడం జరిగింది. గతంలో పనిచేసినటువంటి బిల్లులు మంజూరు చేయడం, కొత్త కాంట్రాక్టులను జారీ చేసేందుకు గుత్తేదారు నుంచి లంచం తీసుకున్నట్టుగా అనీస అధికారులు ఆమెను పట్టుకోవడం జరిగింది. అయితే అదే రోజు ఆమె ఇంట్లో సోదాలు చేసే సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఇంట్లో జరిగినటువంటి వెంటనే ఆమెని ఉస్మాని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదే రోజు సోదాలు జరిపిన సమయంలో ఆమె ఇంట్లో 3.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 65 లక్షలకు పైగా నగదును అనేసి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా స్థిరాచర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం నుంచి ఆమె ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పలు రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు ఈమె ఈ రోజు ఆమెను డిశ్చార్జ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆమెని మహిళా జైలుకు, చెంచల్ కూడా మహిళా జైలుకు తరలించడం జరిగింది. అయితే ఈమె పైన ఆదాయం ఇచ్చినటువంటి ఆస్తుల కేసు కూడా అనీస అధికారులు నమోదు చేశారు. ఈమె ఆస్తులకు సంబంధించినటువంటి కేసును దర్యాప్తు చేయాల్సింది. కాబట్టి ఈమెని రిమాండ్ తరలించిన తర్వాత మరోసారి ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈమె సంబంధించినటువంటి ఆస్తులు, తర్వాత ఇతర వేరే ఎవరి పేరు మీద ఆస్తులను కూడబెట్టిందా, ఇదే అంశాల మీద అనీస లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తుంది. కాబట్టి ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఎక్కడెక్కడ ఈమెకి కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, తర్వాత ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని చెప్పేసి అనీస అధికారులు పేర్కొన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనీస అధికారులు సేకరించాల్సి ఉంది. దాంతో పాటుగా ఈమె ఉద్యోగంలో చేరినప్పుడు విషయాలు, తర్వాత ఆమె ఉద్యోగం చేరినప్పుడు ఇప్పటి నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నిటి మీద అనీస అధికారులు ఆరా తీయనున్నారు. దాంతోపాటుగా మరికొంతమంది కార్యాలయంలో మరికొంతమందిని కూడా ఈ విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. గతంలో ఏమన్నా లంచాలు డిమాండ్ చేశారా, కొన్ని తీసుకున్నటువంటి అంశాలపైన అనీస లోతుగా దర్యాప్తు చేయాలి. కాబట్టి దీని ఆమెని మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆమెకి 14 రోజులు రిమాండ్ విధించగా ఆమె చెంచల్ కూడా ఉన్నటువంటి మహిళా జైలుకి అనీస అధికారులు తరలించారు. ధన్యవాదాలు నాగార్జున.